అందరికీ నమస్కారం హితులు కార్యక్రమానికి స్వాగతం వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీలో సమాజ హితులలో మరి నాకు మంచి వెల్ఫీషరు తర్వాత సమాజం బాగుండాలని నా నాతో పాటు ఇంకా అందరూ బాగుండాలని కోరుకునే డాక్టర్ కృష్ణ కౌండిన్య సారు సారు కవి రచయిత విమర్శకుడు తర్వాత చాలా సమాజంలో సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ కృష్ణ కౌండిన్య సార్తో ఉన్నాను సారు నా రెండు పుస్తకాలు కూడా మరి సారు చేతుల మీదుగానే అంటే సారు నిర్వహణలో నేను ఆవిష్కరించడం జరిగింది నా అభివృద్ధిలో సారు పాత్ర చాలా ఉంది అలాగే నాతో పాటు సమాజంలో అందరూ కూడా బాగుండాలని సమాజ హితం కోరుకునే వ్యక్తి మన డాక్టర్ కృష్ణాఖైన సారు ఈరోజు సారు యొక్క బాల్య జీవితం ఏంది కుటుంబ నేపథ్యం కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా మరి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం రమేష్ గారు మీ బాల్య జీవితం మీ కుటుంబ నేపథ్యం మీరు ఎక్కడ చదువుకున్నారు ఇవన్నీ అంశాలు కూడా మరి షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి సార్ తప్పకుండా రమేష్ గారు మాది కాకులకొండారం గ్రామం నల్లగొండ మండలం జిల్లా నల్లగొండ మా అమ్మ నాన్నలు వెంకమ్మ సాయన్నగారులు సామాన్య రైతు కుటుంబానికి చెందినవారు నేను వచ్చేసి మా కుటుంబంలో చిన్నవాడిని ఓకే ఎంతమంది ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు చిన్నవాడిని పెద్ద వారు మిగతా వాళ్ళని పెద్దగా ఏం చదువుకోలేదు నేను ఒకరినే చదువుకున్నాను చాలా అంటే చదువు మీద ఆసక్తితో ఎంతో కష్టపడి ఇష్టంగా చదువు అంటే ఎంతో ఇష్టంగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నేను చదువుకోవడం జరిగింది మరి నాన్న ఏ వృత్తి చేసేవాళ్ళు సార్ నాన్న అంటే గీత వృత్తి అయినప్పుడు కూడా గౌడ కులం అయినప్పటికీ కూడా పెద్దగా గీత వృత్తి నేను చేపట్టలేదు అంతసేపు వ్యవసాయమే ఆయన కంటే వ్యవసాయం చేయడం అంటే చాలా ఆసక్తి ఉండేది అందుకనే వేరే వాళ్ళ భూములు అన్నింటినీ కూడా కౌలు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి వరము ఆ విధంగా నేను అంటే చిన్న ఒకటో తరగతి రెండో తరగతి వరకు మా ఊళ్ళో చదువుకోవడం జరిగింది తర్వాత మూడవ తరగతికి రాములబండ నాలుగు నుంచి ఏడో తరగతి వరకు యూపీఎస్ కంచినపల్లి తర్వాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు జెడ్పిహెచ్ఎస్ దోమలపల్లి తర్వాత ఇంటర్మీడియట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ నల్గొండ డిగ్రీ నేను చదువు చెప్తున్నటువంటి ఎన్జి కళాశాలలో చెప్ చదివాను తర్వాత పీజీ ఎంఏ కాకతీయ విశ్వవిద్యాలయం తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేయడం జరిగింది ఓకే ఓకే సార్ అయితే మీరు బాల్యంలో మరి మీ నాన్న వ్యవసాయం చేసేవాడు మీరు ఏమైనా నాన్నకు తోడుగా మరి వ్యవసాయ పనులు ఏమైనా చిన్నప్పుడు చేసిన అనుభవాలు ఉన్నాయా మీరేం చేసేవాళ్ళు చిన్నప్పుడు నాన్నకు తోడుగా వ్యవసాయం పనుల్లో నేను ఉండేవాడిని దాదాపు నాకు ఏడో తరగతి ఎనిమిదో తరగతి నుండి కూడా నేను అంటే నా నాగల దున్నడము తర్వాత పొలం పనులకు చేయడము వరి కోత కానీ ప్రతి పనిలో కూడా నేను మా నాన్నకు తర్వాత మిగతా మా అన్నయ్యలకు అందరు నేను సపోర్ట్గా ఉండేవాడిని ఆ విధంగా ఆ విధంగా అంటే ఒకవైపు పని చేసుకుంటూనే మరొక వైపు బడికి వెళ్ళేవాడిని అనమాట ఓకే ఓకే మీకు అంటే పశు సంపద కానీ గేదెలు అలాంటివి ఏమన్నా పసు నేను నేను పశువుల కాడు పోయేది నేను మామూలు చిన్నప్పుడు అయితే కాడు పోయే అంటే పని ఉన్నప్పుడు పని చేసేవాడిని సెలవులు తర్వాత సెలవులు వచ్చినప్పుడు పశువుల కాడు పోయేవాడిని తర్వాత వ్యవసాయం పనులు ఉంటే నాగ దున్న గుట్టకు కొట్టడం ఇలాంటి పనులు కూడా తీసేవాడిని అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఒక సంవత్సరం నేను ఒక నేను డ్రాప్ అవుట్ స్ట్రేట్ నేను అంటే ఎనిమిదవ తరగతి కాగానే అంటే ఇంట్లో ఇబ్బందులు కరువు కాటకాల వల్ల ఇంట్లో పరిస్థితి బాగాలేక ఒక సంవత్సరం చదువు చేయడం జరిగింది చాలామంది అయ్యో చాలా కృష్ణ మీ పిల్లవాడు మంచి తెలివి కల్లాడు బాధడు ఎందుకు పనిచేసాడని మా నాయన అంటుండేవారు అనమాట నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది చదువు మీద చాలా ఆసక్తి ఉండేది కానీ మళ్ళీ సంవత్సరం నేను చదువుకుంటాను నాయన అని ఏడిస్తే మళ్ళీ బడి పంపించడం జరిగింది అంటే మీకు ఎప్పుడు బాల్యం అనేది చాలా బాల్య స్మృతులు అంటాం బాల్య స్మృతులు చాలా ఉంటాయి అయితే మీరు చదువుకునేటప్పుడు మీకున్న ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ ప్రైమరీ లెవెల్లో కానీ హై స్కూల్లో టీచర్స్ ఎవరు అంటే మీకు ఇన్స్పైర్ చేసింది బాగా చదువుకోవాలని కానీ తర్వాత చదువుకునేటప్పుడు మీకు బాల్యంలో మరి ఆగనాటకాలంలో ఎక్కువ ఆడుకోవడం చాలా చాలా అంశాలు ఉండేది మరి అలాంటి ఏమైనా స్మృతులు ఏమున్నాయో చెప్పండి సార్ నేను బాల్యంలోనే నాకు ఈ యక్షగాన కళారూపాలు బుర్రకథ కళారూపం ఇలాంటి ఈ కళారూపాల ప్రదర్శన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మరీ దగ్గరగా ఉండి ఆ ప్రదర్శన ఆ కళారూపాలని నేను చూసే చూసేవాడిని పరీక్షించేటువంటి వాడిని ముఖ్యంగా గ్రామాలలో వీధి భాగవతాలు ఆడుతుంటే వారికి తెర వెనక ఉండి ఆ పుస్తకం పట్టుకొని వాళ్ళకు ఆ దరువులు అందించేవాడిని అవిధ బాగా ధరువులు అందిస్తే వాళ్ళంటే ఆ విధంగా అంటే నేను ఆరో తరగతి ఏడవ తరగతి చదివే అప్పటి నుండే ఈ యక్షగాన ధరువుల్ని ఆ కళాకారులకు అందించేవాడిని అంటే యక్షగాన కళారూపాల ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది తర్వాత బుర్రకథ ఏ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే వాటిని మరీ దగ్గరగా ఉండి నేను పరిశీలించడం చేయడం వల్ల ఇప్పటికే విద్యా బోధనలు కూడా ఆయా కళారూపాలను అనుభవింపజేస్తూ విద్యార్థులకు నేను పాఠాలు బోధిస్తుంటాను అన్నమాట అంటే భావతం కావచ్చు బుర్ర కథ కావచ్చు ఉగ్గు కథ కావచ్చు తన కథ కావచ్చు యక్షగానం కావచ్చు ఇలాంటి కళారూపాలకు పద్య బోధనను అన్వయింపజేస్తూ అంటే మరీ విద్య పద్యం పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగేటట్లుగా పద్యం పట్ల ప్రేమ కలిగేటట్లుగా పద్యాన్ని అంటే జానపద కళారూపాలుగా అనువయిస్తూ నేను బోధిస్తుంటాను ఒక యక్షగానం ఇలాంటివి చూస్తూ మీరు నేర్చుకునే అంటారు అలాగే మీ నాన్నగారు కూడా చాలా పద్యాలు కానీ లేకపోతే ఏదో యక్షగాని ఇంకేదో రంగంలో కళారంగంలో నిష్ణాతులు అనేది కూడా మీరే చాలా సార్లు వేరే వేదికల పైన చెప్పడం జరిగింది మరి నాన్న యొక్క గొప్పతనం ఏంటి నాన్న ప్రభావం మీ పైన ఉందా అమ్మ ప్రభావం ఉందా చెప్పండి సార్ ఓకే తప్పకుండా మా అసలు నా నా మా నాయన ప్రభావం నా మీద ఉన్నది నాయన గారు మంచి ఆయన ఆశు ఆశుగా అంటే పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆశువుగా ఈ ఏక్తార మీద పాటలు పాడుతుండేవాడు తర్వాత తనకున్న భాషా పరిజ్ఞానంతో రాస్తూ ఉండేటువంటి వాడు ఏక్తార మీద అద్భుతంగా ఆయన మంచి కంఠం చాలా అద్భుతంగా పాడేటువంటి వారు మంచి యక్షగాన కళాకారుడు అదేవిధంగా తబలా బాగా వాయించ మధ్యలో యక్షణంలో మధ్యలో వాయించడంలో మంచి నేర్పరి అట్లా ఆయన జీన్సే నాకు వచ్చాయనుకుంటాను నేను వాస్తవానికి మా నాయన ప్రభావమే నా మీద బాగుంది ఇవాళ నేను పిల్లల ముందు నిలబడి పాఠాలు చెప్తున్నానంటే వాళ్ళ తెలుగు సాహిత్యం పట్ల కావచ్చు లేదా ఆధ్యాత్మిక విషయాల పట్ల కావచ్చు ఇంత అవగాహనతో నేను వాళ్ళ వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నట్టే దానికి ప్రధానమైన కారకులు మా నాయన ఆయన మంచి ఆధ్యాత్మికవేత్త అచలయోగ సంప్రదాయంలో మంచి అద్భుతమైనటువంటి కీర్తనలు కీర్తనలు కూడా రాశారు వారు రాసినటువంటి వాటిని నేను అంటే వాటిని కొద్దిగా అన్ని ఆ సంపాదకత్వంలో వాటిని మరింతగా పరిష్కరించి సాయన తత్వాలు అనే పేరుతో నేను పుస్తకంగా తీసుకురావడం జరిగింది ఆధ్యాత్మిక తత్వాలు అచ్చదర్శి వివేకానంద ఆగోలు సంగయాఖ్య రాజ గారి ప్రేషిష్యులు మా నాన్నగారు నేను కూడా వారి ప్రేషిష్యుడిని ఆ విధంగా చాలా సరళమైనటువంటి శైలిలో సామాన్యమైనటువంటి పాఠకులు కూడా ఒక్కసారి వినగానే చదవగానే అర్థమయ్యేటువంటి శైలిలో ఆయనదైనటువంటి బాణిలో రాసినటువంటి కీర్తనలు ఆయన అది నెక్స్ట్ సాహిత్యం మీద నెక్స్ట్ వీడియోలో మనం చాలా అంశాలు ఇంకా కూడా తెలుసుకుందాం అయితే ఇప్పటి బాల్యానికి అప్పటి బాల్యానికి మీరు మీరు బాల్యాన్ని గడిపారు తర్వాత మీ పిల్లలు మీ ఇంకా చాలామందిని చూస్తున్నారు మరి అప్పటి బాల్యానికి ఇప్పటి బాల్యానికి మీరు గమనించిన తేడాలు ఏంటి ప్పటి బాల్యంలో అంటే ముఖ్యంగా మీడియా ప్రభావం లేదు అసలు సెల్ అనేది తెలియదు ఇవాళ బాల్యంలో వాడు పుట్టిన పిల్లవాడు ఒక ఏడాది రెండు నెలలకే వాడు సెల్ లేనిది వాడు ఆ పిల్లవాడు అంటే మామూలుగా అతని జీవనం కొనసాగే పరిస్థితి లేదు సెల్ సెల్లే అతనికి ఒక టాయ్ ఒక ఆట బొమ్మ అయిపోయింది కాబట్టి ఆ విధంగా అప్పుడేంది మన బాల్యంలో అప్పుడు ఏమైనా మామూలు ఒక ఆడుకుంటే ఈ సిర్రగోని ఆట తర్వాత గోళీల ఆటలు తర్వాత మామూలుగా ఈ ఉప్పు బేర ఆటలు కబడ్డీ ఎక్కువ ఫిజికల్ గేమ్స్ వ్యాయామ సంబంధమైనటువంటి ఆటలే అప్పుడు ఎక్కువగా ఉండేవి కానీ వాళ్ళ ఆటలను ఉండవచ్చు ఉంటే ఒక క్రికెట్ లేకపోతే సెల్ ఒకటి తప్ప ఇప్పుడు ఏమీ లేదు మామూలు జనరలు బావులు ఆయిట్లలో ఈతలు కొట్టేవాళ్ళం అద్భుతంగా ఈత కొట్టేవాళ్ళం ఇక నేను సీసం కోడ్లు ఆడితే మొత్తం అందరి గోళ్ళు మొత్తం నేనే డబ్బుకునేవాడినా ఆ గోళ్ళు ఆడుతూనే నేను బల పాల్గొనుకోవడం మొత్తం ఆ గోళీలు అమ్మే నేను బల పాల్గొనుకోవడం ఆ విధంగా జరిగేది అన్నట్టు ఒకప్పుడు ఆ ఆటలు ఆ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నిరంతరం దోస్తులతో ఎక్కువగా ఎండ వాననక ఎక్కడ అయినా తిరుగుతూ గడిపేది కానీ ఈనాటి ఎక్కువ మామూలుగా ఫిజికల్ కాకుండా కంప్యూటర్ గేమ్స్ లేకపోతే ఫోన్లలో ఆటలు ఇవే ఎక్కువగా బాల్యంలో గడుపుతున్నారు సార్ అలాగే ఇంకా అంటే మీ సా మీ జీవితంలో మీ బాల్య జీవితం కానీ తర్వాత మీ తర్వాత సాధారణ జీవితంలో మీ బంధుత్వాలు రిలేషన్షిప్ ఇవన్నీ మామూలుగా మీకు ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాటి మీద అసలు సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే అప్పుడు ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు అన్న చెల్లెళ్ళ మధ్య కావచ్చు అక్క తమ్ముల మధ్య కావచ్చు లేదా తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య ఉండేటువంటి అనుబంధాలు అవి చాలా గొప్పగా ఉండేవి అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళలోనే ఈ అనుబంధాలు క్రమంగా తగ్గుతున్నాయి అంటే ఇవాళ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ చెప్పిన సందర్భంగానే ఇవాళ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయి అనుబంధాలని క్రమంగా దొక్కుతున్నాయి అంటే తల్లి పట్ల బిడ్డకు కానీ లేదా బిడ్డ పట్ల తల్లికి కానీ కొడుకు పట్ల తండ్రికి తండ్రి పట్ల కొడుకుకు అన్న పట్ల చెల్లెలకు చెల్లెల పట్ల అంటే ఈ అనుబంధాలు అనేవి క్రమంగా తగ్గుతున్నటువంటి సందర్భం కారణం ఏంటంటే ఎప్పుడైతే గ్లోబలైజేషన్ మనిషి అంటే ఒక ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళి ఎక్కడో ఉండి అంటే బాగా వెళ్ళడం అంటే ఇప్పుడు ఇవాళ అమెరికాకి వెళ్తున్నాడు అంటే ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు అంటే లేదా ఇంగ్లాండ్ గెలుతుందంటే కారణం ఏంటంటే డబ్బు సంపాదించడం ఈ డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనే భావన ఇవాళ మనిషికి కలిగింది అంటే దానికోసం ఏంటంటే తండ్రిని వదిలిపెడుతున్నాడు తల్లిని వదిలిపెడుతున్నాడు నా అనే వారిని అందరినీ వదిలిపెట్టిపోతున్నాడు అంటే అతనికి వాళ్ళ డబ్బే అయిపోయింది ఈ మానవ సంబంధాలు అనే అవసరం లేకుండా పోయింది కారణం గ్లోబలైజేషన్ ప్రధానమైన కారణం అంటే ఆర్థిక సంబంధాలు మరింత మెరుగుపడడానికి మరింత అంటే మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలు ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్లో భాగంగా ఇది తత్ఫలితంగా ఇవాళ వేరే దేశాలకు వెళ్ళి రీత్యా వ్యాపార రీత్యా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వారు పనులు చేసుకోవడం చదువుకోవడం ఉద్యోగం చేయడం తద్వారా తల్లిదండ్రులను వీళ్ళందరినీ వదిలిపెట్టి ఉండడం దీనివల్ల ఏమైందంటే అనుబంధాలు అనేవి క్రమంగా క్షీణించిపోతున్న సందర్భం కానీ ఒకప్పుడు ఏంటంటే నా పిల్లవాడు నా దగ్గరే ఉండాలనే భావనతో కనీసం అయ్యో ఎంతో దూరం పోతే ఎట్లా అని చెప్పి కనీసం దూరం చదివిస్తే దూరంగా చదివించాలి కాబట్టి నేను ఆ చదువున నా పిల్లవాడిని నా దగ్గరే ఉంచుకుంటా అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఒకప్పుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఎంత దూరం అయినా వెళ్ళి చదువుకోకూడక నువ్వు అసలు నువ్వు ఇలా ఉండని అవసరం లేదు అంతేందుకు నాలుగు ఐదు ఐదు ఐదేళ్ళు నిండినటువంటి పిల్లవాడిని పిల్లల్ని పసిపిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తున్నారు ఇంకెన్నాళ్ళు ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉంటే మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది వాడు మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాడు అనే భావనతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని హాస్టల్లో ముస్తున్నారు అంటే కనీసం అంటే ఆ రోజుల్లో మనం అంటే ఏడు పదో తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇంటి దగ్గర ఉండే చదువుకున్నాం అప్పుడు కానీ ఇవాళ నాలుగో ఐదో తరగతి నుండే పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు హాస్టల్లో ఉంచి చదివించడం తద్వారా ఏమవుతుందంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు అనేవి క్రమంగా తగ్గడం జరుగుతుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ అనుబంధాలని వీటి తగ్గించుకొని వారిని హాస్టల్లో వేయడం జరుగుతుందో అదేవిధంగా వీరు పెరిగి పెద్దయిన తర్వాత ఈ అనుబంధాలన్నీ క్రమంగా వారు మర్చిపోయి వారు కూడా అయిన తర్వాత ఏం చేస్తారు తమ సంసార సాగరంలో వారు మునిగిపోయి వీరు అంటే వారి భార్య వారి పిల్లలు అంతవరకు చూసుకుంటున్నారు కానీ మళ్ళీ తల్లిదండ్రులు మాత్రం చూసుకోవడం లేదు వారిని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో ఉన్న వారిని ఉంచుతున్నారు తప్ప తల్లిదండ్రులను చూసుకోవాలనేటువంటి ఆలోచన ఇవాళ కొడుకులకు బిడ్డలో లేకుండా పోయిందంటే దానికి ప్రధానమైన కారణం పిల్లల్ని బాల్యంలో దూరం చేసుకోవడం దూరం చేసుకొని వారిని ఎక్కడో చదివించాలి ఇప్పుడు చివరిగా సరే ఇవన్నీ మరి సమాజ హితులుగా ఇప్పటి బాల్యంలో నా బాల బాల బాలికలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మీరు చివరిగా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఆ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ కనీసం తల్లిదండ్రులకు నేను చేసే సూచన ఏంటంటే పదో తరగతి వరకు మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి మీ దగ్గరే ఉంచి చదివించండి ఎక్కడో ఏ స్కూల్లో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక ఎక్కడో ఒక హాస్టల్లో అక్కడ వేసి వారిని చదివించడం వల్ల పిల్లలు అంటే అనుబంధాలు అనేవి కోల్పోతారు ఈ బాంధవ్యాలు అనేవి వారికి తెలియకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎంత భారమైనా సరే ఎంత రిస్క్ అయినా సరే పిల్లలు మా దగ్గర ఉంటే చదువుకోరేమో అనేటువంటి ఒక అపోహ మాత్రమే తప్ప అది వాస్తవం కాదు ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండి చదివితే మరింతగా వారు అంటే అటు మానవ సంబంధాలు అనేవి తెలుస్తుంది ముఖ్యంగా అనుబంధాల విలువలు అనేవి పిల్లలు తెలుస్తుంది అమ్మ నాన్న అమ్మమ్మ తాత నానమ్మ తాత తర్వాత ఈ అత్త మామ అక్క బావ అన్న చెల్లెలు అనేటువంటి ఈ అనుబంధాలను తెలుస్తాయి ఇవన్నీ లేకుండా ఎక్కడనో ఒక ఒక చిలుకలాగా ఎక్కడో దూరంగా ఒక హాస్టల్లో పడిస్తే వానికి ఎంతసేపు చదువు తప్ప ఇంకో వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఖచ్చితంగా పదో తరగతి వరకు పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకొని చదివించాలి ఇది తల్లిదండ్రులు నేను నేను చేసేటువంటి విజ్ఞప్తి అదేవిధంగా మాతృభాష మాధ్యమంలో కనీసం ఏడవ తరగతి వరకైనా ఇవాళ ఇంగ్లీష్ మీడియం అనే ఒక మోజు బాగా ఉంది కానీ వాస్తవానికి ఇవాళ చాలామంది మేధావులు విద్యావంతులంతా ఇవాళ జపాన్ జర్మనీ లాంటి దేశాల్లో అక్కడ మొత్తం వారి వారి మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగుతున్నప్పుడు ఇవాళ మన దగ్గర కూడా కనీసం ఒక ఏడో తరగతి వరకైనా మాతృభాష మాధ్యమంలో పిల్లవారిని చదివిస్తే మరింతగా సబ్జెక్టుల పట్ల విషయ పరిజ్ఞానం అనేది బాగా డెవలప్ అవుతుంది ఒక చురుకైనటువంటి విద్యార్థిగా అతడు తయారు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాతృభాష మాధ్యమంలో బోధన కొనసాగడం అనేది చాలా అవసరం నేను ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదివినే గొప్ప వాళ్ళు అనేటువంటి ఒక అపోహ మాత్రమే అది మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను మాతృభాష మాధ్యమం తెలుగు మీడియంలోనే నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే పెద్ద అబ్బాయిని పదవ తరగతి వరకు చిన్న అబ్బాయిని ఏడవ తరగతి వరకు నేను తెలుగు మీడియంలో చదివించాను అంటే నేను కావాలని ఆ ప్రయోగం నేను చేశాను అయినా కూడా వారు ఎక్కడ కూడా చదువులో ఎక్కడ వెనకవ్వలేదు వారు చాలా చదువులో ముందంజలో ఉన్నారు అట్లా ఏం లేదు చాలా ధన్యవాదాలు సార్ చాలా అంశాలు కూడా మీరు చెప్పడం జరిగింది మరి సమాజహితులుగా డాక్టర్ అనే సారు తన బాల్యం తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి పిల్లలను పెంచే తల్లిదండ్రులు మరి ఎలా మసలుకోవాలి మరి పిల్లల్ని ఎలా పెంచాలి ఇలాంటి అంశాలు కూడా తన కుటుంబ నేపథ్యం మరి తను తన పేదరికం నుండి సరే ఒక మామూలు కుటుంబం నుంచి సారు మరి ఈ స్థాయికి ఒక గాయకుడు తర్వాత ఒక సమాజంలో ఒక ఉన్నతమైన పేరున్న వ్యక్తిగా ఎదగడం ఒక రచయితగా ఒక లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈ విధంగా సారు అనేక హోదాల్లో ప్రస్తుతం ఉన్నాడు మరి సారు జీవితం ఒక స్ఫూర్తివంతం అలాంటి జీవితాన్ని మరి అందరూ కూడా మరి అవలంబించాలి తర్వాత కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు సారు జీవితం కూడా మనకు చెప్తుంది మరి సారు మామూలు స్థాయి నుంచి ఒక సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తిగా మరి ఎదగడం జరిగింది మరి సమాజ హితులుగా సారు కోరుకునేది కూడా అందరూ బాగుండాలి అందరూ తమ పిల్లల్ని మరి మాతృభాషలో మరి కనీసం సెవెంత్ క్లాస్ వరకు చదివించండి తర్వాత పిల్లలకు మానవ సంబంధాలు నేర్పండి మరి మీ దగ్గరే ఉంచుకోండి అనే చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరు కూడా ఆచరిస్తారని కోరుకుంటూ ఇలాంటి విషయాలన్నీ మాకు వివరించిన శ్రీ డాక్టర్ కృష్ణ కని సార్కి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వీడియోలో సారు సాహిత్యం తర్వాత సారు యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ఇవన్నీ అంశాలు కూడా మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సారు కూడా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎన్నో సాధించిండు అలాగే సాహిత్యం సామాజిక రంగాల్లో కూడా అనేక అచీవ్మెంట్స్ ఉన్నాయి మరి అవన్నీ అంశాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి